హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాక్ అండ్ ఇక్కడైతే ప్రొద్దున లేవగానే మా బాబు మా హస్బెండ్ చూడండి ఎట్లా అలా చేస్తున్నారో కోతి చేష్టలు చేసుకుంటూ ఇక్కడైతే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ చేస్తున్నాం అనమాట సో ఇంకా మార్నింగ్ అందరం కూర్చొని తింటున్నాము ఇడ్లీ అండ్ పులిహోర దోశ దోశ కోసమే స్పెషల్ అనమాట నాకు చాలా ఇష్టం ఇడ్లీ నేను అంత ఇష్టపడను సో నేనైతే నాకు దోశ అంటే చాలా ఇష్టం నేను అదే ఎక్కువ తింటాను అండ్ ఇక్కడైతే ర్యాబిట్ ర్యాబిట్ అయితే మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం ర్యాబిట్తో అది ఎంత క్యూట్గా ఉంది అంటే దాని అల్లరి అది చాలా చాలా ఇల్లంతా తిరిగేస్తుంది ఇంకా చిన్నోడైతే వాటర్ తీసుకొచ్చి పెట్టాడు దానికోసం ఇంకా దానికోసం మినరల్ వాటర్ తీసుకొచ్చాడు ట్యాప్ వాటర్ పెట్టొద్దంట మినరల్ వాటర్ తీసుకొచ్చి మరీ పెట్టాడు ఇంక ఇదైతే అక్కడ ఉన్న చెట్లను అన్ని తినేసింది కింద ఉన్నాయి కదా ఇంకా పైన ఉన్న వాటిని కూడా తెంపేసి పెడుతున్నారు ఆకులు దానికోసం ఇంక ఇంట్లో ఉన్న కొత్తిమీర మెంతి ఎన్ని ఏమి ఆకుకూరలు దొరికితే అవి అన్ని పెట్టేస్తున్నాడు వాడికి చాలా నచ్చింది క్యూట్ క్యూట్గా ర్యాబిట్తోనే వాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూడండి పైన ఉన్న చెట్లకి అందట్లేదు దానికి పైన ఉన్న అని చెప్పేసి కట్ చేసి మరీ దానికి తినిపిస్తూ ఉన్నారు ఇంకా కింద ఉన్న చెట్లయితే ఆల్మోస్ట్ తినేసింది ఇంకా ఇక్కడైతే మా బాబు ఆ ఫోన్ టీవీ ఫోన్లు పట్టట్లేదండి ఇక్కడికి వచ్చాక ఎందుకంటే ఇంకా వాడికి పెద్ద టీవీ దొరికింది కదా ఇంకా రైమ్స్ ఇంకా టీవీలో సినిమాలు కానీ ఏది కానీ పెద్దగా కనిపిస్తుంది వాడు ఇంకా అదే చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా వాడైతే ఎంజాయ్ చేశాడు వీళ్ళిద్దరైతే అల్లరి 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 ఫుల్గా అల్లరి చేశారు ఇక్కడ అన్ని రోజులైతే వాడు ఇంకా మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాం అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూసారా కుకింగ్ అనమాట ఏంటి అంటే నాన్ వెజ్ కర్రీస్ చేయడంలో మా హస్బెండ్ చాలా చాలా స్పెషలిస్ట్ మేమైతే నాన్ వెజ్ కర్రీస్ మొత్తం మా హస్బెండ్తోనే చేపిస్తూ ఉంటాము ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతోంది మా హస్బెండ్ ఇక్కడ మటన్ కర్రీ వండుతున్నారు మటన్ ఆయన పక్క లివర్ అయితే వండుతున్నారు చూడండి చాలా బాగా చేస్తారు మీ నాకైతే అంత బాగా కుదరదు నిజంగా చెప్తున్నారు మా హస్బెండే చేస్తాడు మా ఇంట్లో కూడా అక్కడికి వెళ్ళినా కూడా మేమందరం ముచ్చట్లలో పడిపోతూ ఉంటాం ఇంకా లేడీస్ గురించి తెలిసిందే కదా ముచ్చట్లు పెడితే ఎట్లా పెడతారు ఇంకా మా హస్బెండ్ అయితే వీళ్ళే ఇంకా మొగళ్ళే వంటలు అయితే చేసుకుంటూ ఉన్నారు అందులో మా ఆయన అయితే ఇంకా చాలా బాగా చేస్తారు కాబట్టి ఆయనకే అనమాట కిచెన్ సెక్షన్ మొత్తం మటన్ కర్రీ అయితే సూపర్గా చేస్తాడు చాలా చాలా బాగుంటుంది ఏమీ వేయరు అందులో ఇంకా చెప్పాలంటే మసాలాలు అవన్నీ ఎక్కువ వేయకపోయినా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి అక్కడ జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చిను మటన్ వేసేసారు ఇంకా తర్వాత ఉప్పు కారం వేసేసి కుక్కర్ పెట్టేస్తారు అంతే నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఇంకా మీరే జస్ట్ ఎంత సింపుల్గా ఇది ఉందో చూడండి ఇక్కడ హాఫ్ బాయిల్డ్ అయితే అయిపోయింది ఇంకా రెడీ అయిపోతున్నట్టే పక్కకి ఇంకా లివర్ కూడా చూడండి ఫ్రై అవుతుంది ఇది చిన్నోడి కోసమే లివర్ తీసుకొచ్చారు చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది నేను కూడా తినేసాను అండ్ సాంబార్ కూడా టేస్టీ టేస్టీగా ఉంది అండ్ ఇక్కడైతే పిల్లలు ఇద్దరు అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు చూడండి వానికి టీవీ చూడనియట్లేదు అని చెప్పేసి పక్కకి తీసుకున్నాడు అని చెప్పేసి వాడిని ఎలా కొడతాడో వాడు చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు వాడికి టీవీ అంటే పిచ్చి కదా ఇంకా డిస్టర్బ్ చేశాడని చెప్పేసి పైన దొరులుతూ ఉన్నాడు పైనకి ఎక్కేసి కొడుతూ ఉన్నాడు టీవీ అంటే అంత పిచ్చి వాడికి చూస్తూనే ఉంటాడు ఎన్ని డేస్ అయినా కూడా టీవీ ఉంటే సరిపోతుంది వాడికి నేను లేకపోయినా కూడా అవసరం లేదు ఇంకా వీరిద్దరైతే ఫుల్గా ఆడుకున్నారు ఫుల్గా ఎంజాయ్ చేశారు చూడండి వాడు ఎంత హ్యాపీ హ్యాపీగా ఉన్నాడో ఇక్కడ చూడండి ఇంకా డే మొత్తం మొత్తం వాడి వాడి ర్యాబిట్కి ఏం పెట్టాలి ఏం తీసుకొచ్చి పెట్టాలి ర్యాబిట్కి ఇంకా చూడండి క్యారెట్లు తింటుంది నన్ను అయితే ఊరికే పిన్ని ర్యాబిట్ ఏం తింటుంది ఏం పెట్టాలి ఏంటి ఏంటి అని చెప్పేసి అన్నీ దానికి దానికోసమే ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉన్నాడు క్యారెట్ కూడా తినిపిస్తున్నాడు అసలు నాకైతే ఫస్ట్ చాలా భయం వేసింది దాన్ని పట్టుకోవడానికి కానీ వాడికి అయితే అసలు భయమే లేదు ఎంత బాగా ఆడుకున్నాడో అది కూడా చాలా క్యూట్ క్యూట్గా ఇల్లు అంతే తిరుగుతూ చాలా చాలా బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అయితే చూడండి ఎంత బాగుందో క్యూట్ క్యూట్గా చాలా క్యూట్గా ఉంది కదా చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో అది ఇప్పుడు కాస్త భయపడుతుంది ఇంకా నైట్ అయితే ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇంకా వీడైతే మొత్తం ర్యాబిట్ చుట్టే తిరుగుతూ ఉన్నాడు ఫుల్ ఫుల్గా ఆడుకున్నాడు దాంతో ఇంకా సాయంత్రం పూట అందరు కలిసి వాకింగ్కి వెళ్ళారు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వాకింగ్కి వెళ్ళారు మా వాడైతే వాకింగ్ ఫుల్ ఎంజాయ్ చేశాడు పార్క్లో అయితే ఫుల్గా ఆడుకోవడం తిరగడం పిల్లల్ని చూస్తే వాడికి చాలా ఇష్టం పిల్లలతో ఎందుకంటే ఎంతైనా పిల్లలు పిల్లలు ఎక్కువగా ఆడుకుంటారు కదా ఇక్కడైతే ఎక్కువ దొరకరు వాడికి ఎవరు ఉండరు కాబట్టి అక్కడ పార్క్లో పిల్లల్ని చూసి వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు చూడండి వాడు ఇంకా వాకింగ్ వాకింగ్ ఫుల్ వాక్ చేస్తాడు రన్నింగ్ ఎంత ఎంత దూరమైనా కూడా అలాగే పరిగెడుతూ ఉంటాడు చూడండి ఎంత చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటే ఎట్లా పరిగెడుతున్నాడో ఇంకా బయటికి వెళ్దామంటే ఫస్ట్ ఉంటాడు వాడు ఇంకా తిరగడానికి చూడండి ఎట్లా చేస్తున్నాడు లైట్ వస్తే వాడు అలా ఇస్తూ ఉంటాడు ఫొటోస్ అంటే కూడా చాలా ఇష్టం అలాగే అనుకోండి ఫోటో స్టిల్స్ కూడా చాలా బాగా ఇస్తాడు ఇంకా పాపం పార్క్ మొత్తం టూ త్రీ రౌండ్స్ వేసాడంటే అంతగానో పరిగెడుతూనే ఉన్నాడు చూడండి ఎట్లా చేస్తున్నాడో ఇంకా నైట్ అయితే మేము బయట నుంచి తెప్పించుకున్నాము ఆల్రెడీ లంచ్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇదైతే మేఘదూత్ నుంచి తెప్పించాము చాలా చాలా టేస్టీగా ఉంది నేను జస్ట్ దాని గురించి చూపిద్దాం వాడు ప్యాకింగ్ అవి ఎంత బాగున్నాయి అని చెప్పేసి ఇంకా రోజైతే మేము ఫ్రై చికెన్ లాలీపాప్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము అండ్ ఇంకా యాక్చువల్లీ నాకు గుర్తుకు రావట్లేదు అనుకోండి ఇంకా చాలా చాలా వెరైటీస్ చేసాము అండ్ రాజుగారి కోడి పొలావు అది చేసాము ఇంకా అట్లా టూ త్రీ వెరైటీస్ అయితే చేసాము చూడండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే వాడి ప్యాకింగ్ అది కూడా చాలా క్యూట్గా ఉంది అంత ఎంత బాగుంది అంటే అప్పుడు చూస్తేనే తినాలి ఎంత నీట్గా ఈ టైంలో మెయిన్ ఈ కరోనా టైంలో ఎంత ప్రికాషన్స్తో వాడు ప్యాకింగ్ ఇస్తున్నాడు చూడండి శానిటైజర్ ప్యాకెట్స్తో పాటు ఇంకా ఇవన్నీ చూడండి ఎంత బాగుందో ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఉంది లాలీపాప్ బిర్యానీ అండ్ ఇంకొక బిర్యానీ ఇంకా ఈ మూడు తినేసరికి మాకు రాజుగారి కోడి పులా వచ్చింది చాలా చాలా బాగున్నాయి నాకు కొంచెం రాజుగారి కోడి పులా అంతా అంత టేస్ట్ అనిపించలేదు కానీ ఇది ఇవైతే చాలా టేస్టీగా ఉంది ఇది చూడండి ఎగ్ కూడా ఫ్రై చేసి పెట్టాడు అండ్ మటన్ బిర్యానీ ఇంకొకటి ఇప్పుడు గుర్తొచ్చిందనమాట మటన్ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంది ప్యాకింగ్ చూసారా లాస్ట్కి కిల్లి తమలపాకు ఉంటుంది కదా అది కూడా ఇచ్చాడు పాన్ పాన్ అండ్ కర్రీ ఆనియన్స్ ఇంకా చూడండి అన్నీ సాస్ అది రైతా చాలా చాలా బాగున్నాయి ఇది ఇంకా మ ఇది మటన్ బిర్యానీ అనుకుంటా శానిటైజర్ ప్యాకెట్స్ కూడా ఇచ్చాడు దానికి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ కంపల్సరీ ఈజీగా చేసేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఈ విధంగా మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము హైదరాబాద్కి వెళ్ళేసి మ్యారేజ్ కోసం వెళ్ళాం కదా ఈ వ్లాగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవ్రీ టైం మేము ఇలాగే ఎంజాయ్ చేస్తాం చాలా చాలా బాగుంటుంది చూడండి బాగుంటే వీడైతే ఇంకా ఫుల్ ఎప్పుడు గుమేద్దామా అని రెడీగా కూర్చున్నాడు అది చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే సో ఇంకా పండగ చేసుకున్నాం అనమాట మేమందరం అయితే నైట్ డిన్నర్ ఈ విధంగా కానీ చేసాము ఇంకా ముచ్చట్లు మా ఎంజాయ్మెంట్లు ఇంకా ఇప్పుడు కరోనా టైం కాబట్టి మేము ఎటు బయటికి వెళ్ళలేదు సో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాం నార్మల్ టైంలో అయితే మూవీస్కి అని మాల్స్కి అని ఆ విధంగా చాలా చాలా తిరుగుతూ ఉంటాం అన్నమాట ఇంకా ఈసారి అయితే ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే కూర్చొని సేఫ్గా సెక్యూర్గా ఎంజాయ్ చేసామనుకోండి అండ్ ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చింటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇక్కడ ఇంకా ఇది మటన్ బిర్యానీ అనమాట ఎప్పుడెప్పుడు తిందామా నోరు ఊరిపోతుంది అంత బాగుంది నిజంగా స్మెల్ అయితే సూపర్ సూపర్గా వచ్చింది చూడండి మటన్ పీసెస్ కూడా చిన్న చిన్నగా చాలా బాగా ఇచ్చాడు చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలని ఎవరికైనా డౌట్ ఉంటే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్